कार्यक्रम की जीहेचमसी एन कचार भाग में मन यंग टाइगर रेवंत रेड्डी अच्छी अंदर स्वागत सुस्वागत घन स्वागत बल्कि चति ओटा को लंका परमेश्वर रेड्डी जीहेचमसी पंपा मित्रुरा सोदरा जर्रा साउंड वेंस कोमा मित्रुरा उपल सदर्भंगा सोदरी मणि रजिता परमेश्वर रेड्डी आशीर्वदिंचडानिकि इंत पेद्द एत्तुन युवकुलु आडबिड्डलु कदिलि वच्चिनंदुकु नीकंदर की ना हृदयपूर्वक नमस्कार मिम्मल चूस्टे रामंतपूर् चेरु दिगी मन रोड वरद पार नी अभिमान मिम्मल चूस्टे इवा सोदरलारा हैदराबाद नलमूलला चूँ इधी राष्ट्रा की एवर मुख्यमंत्री निर्णये एन क ఈ దేశానికి ఎవరు ప్రధానమంత్రి ఉండాలో నిర్ణయించే ఎన్నికలు కావు ఈ ఎన్నికలు మన బస్తీలను గస్తీ గాసే కార్పొరేటర్ ఎన్నికలన్న సంగతి ఇక్కడ ఉన్న మా యువ మిత్రులందరూ గుర్తించాలి మిత్రులారా నేను ఒక మాట అడగదలుచుకున్న టిఆర్ఎస్ నాయకులను 2016 మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తండ్రి కొడుకులు గల్లి గల్లి తిరిగిండు ప్రతి పేదవాడికి చెప్పిండు बस्ती वलस वे उ नम बल्कूटे किरा इंडे बाध दबी पूरी गुड़से बाध दबी मूसी ना मुरी दोमल का तपची आत्म गौरव तो बतकटूंदर की डबल बेड्रूम इंडमन चपुर अदे इंटो उद्योग फीजु रीएंबर्समेंट लक्ष रूपये रुणमाफी इंट पन्न रुद्देम रूपये के नल्ला कनेक्शन प्रति गली अद्दंला सीसी रोड ड्रैनेजी समस्या तीरस्म मल्ली तरवा आना इदे आये चिलक पलकल वाले केटीआर उपल दत्ता నేను అడుగుతున్నా ఇయాల దత్తత తీసుకుంటాన దరిద్రుని నేను అడుగుతున్నా రూపాయి పనన్న
రూపాయి పనన్నా మా ఉప్పల్ సర్కిల్ లో నువ్వు చేసినవా అని అడుగుతున్నా ఇయాల నేను ఒక మాట అడుగుతున్నా ఉప్పల్ ప్రజల నుంచి ఈ ప్రాంతంలో చెత్త ట్రాన్సిట్ ప్లాంట్ పెట్టి పాయింట్ పెట్టి హైదరాబాద్ లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఉప్పల్ నడిపట్టున పెట్టి ఇక్కడ వచ్చే వాసన మురికి దోమలతోటి కలుషితమైన నీళ్లతోటి ఇక్కడున్న ఇక్కడున్న ప్రజలు అంటు రోగాలతో చస్తుంటే కనీసం చెత్త ట్రాన్సిట్ పాయింట్ను కూడా ఇక్కడి నుంచి శివారు ప్రాంతాలకు తరలించలేదు. ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఏమీ లేదు, చెత్త ట్రాన్సిట్ పాయింట్ తెచ్చి మన గుండెల్లో పెట్టి మన నీళ్లు కలుషితం, మన గాలి కలుషితం, మన బతుకులు కలుషితం, మన జీవితాలను కలుషితం చేసిన టీఆర్ఎస్ పార్టీ ఇది కాకుండా చేసింది ఏందయ్యా అంటే పక్కల నుంచి సోదరు చెప్తుండ్రు పార్కులను కబ్జా పెట్టుకుండ్రు, మూసీలో పెద్ద పెద్ద అంతస్తులు కట్టుకుండ్రు అని చెప్పి. ఇవాళ నేను అడుగుతున్నా ఈ ప్రాంతంలో నిజంగానే పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చుంటే, చదువుకున్న యువకులకు నౌకరీ ఇచ్చుంటే, ఇంటి పన్నులు రద్దు చేసుంటే, రూపాయికి నల్లా కలెక్షన్ ఇచ్చుంటే, అంబేద్కర్ భవన్లు కట్టుంటే, కమ్యూనిటీ హాళ్లు కట్టుంటే, ఇవాళ నువ్వు ఇల్లిల్లు తిరిగి కడుపుల తలకాయ పెట్టి కాళ్ళు పట్టుకొని ఓటు అడగాల్సిన అవసరం లేకుండే ఫామ్ హౌస్ లో రెండేసి కేసీఆర్ రెండేసి కాళ్ళ మీద కాలు వేసుకొని మంచంలో వండుకున్న ఉప్పలోనే మీకు ఓట్లేసి మీ అభ్యర్థిని గెలిపించేటోళ్ళు. కానీ ఇవాళ అవేమి చేయలేదు కాబట్టి టీఆర్ఎస్ వాళ్ళు గల్లి గల్లి తిరుగుతున్నారు. నిన్న మొన్న పేపర్లలో టీవీలలో చూస్తున్నా నేను కూడా మిత్రులు చెప్తున్నారు 14 మంది ఎంపీలంట, 17 మంది మంత్రులు, 32 మంది ఎమ్మెల్సీలు, 85 మంది ఎమ్మెల్యేలు, 5000 మంది జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, మిడతల దండోలు హైదరాబాద్ మీద దాడి చేసి ఇవాళ మన బస్తీలకు వచ్చి ఆఫోఫుల్లో ఇచ్చి 5000 10000 ఓటుకు పంచి ఎన్నికలలో నెగ్గుతారంట. ఇక్కడ ఉప్పల్లు ఉన్నోళ్ళు చాలా వరకు వ్యవసాయం తెలిసిన వాళ్ళు, చేతికి పంట వచ్చే పచ్చని పొలాల మిడతల దండు దాడి చేస్తే ఎట్లయితే సర్వనాశనం అయిపోతుందో ఇవాళ టీఆర్ఎస్ వాళ్ళ మాటలు నమ్మితే ఈ గులాబీ చీడ మన బస్తీలకు పడితే మళ్ళీ మనం సర్వనాశనం అయిపోతాం తప్ప మన ప్రాంతాలు అభివృద్ధి చెందవు. నేను ఇవాళ ఇంకో మాట కూడా అడుగుతున్న టీఆర్ఎస్ నాయకులను, మా కరోనా వచ్చినప్పుడు ఒక్కడు రాలే, మీ ఎమ్మెల్యే రాలే, ఎంపీ రాలే, ఎమ్మెల్సీ రాలే, మంత్రి రాలే, ముఖ్యమంత్రి రాలే, చివరికి దరిద్రుడు కార్పొరేటర్ కూడా మన గల్లీలకు రాలే. మనకు వరదలు వచ్చి బురదలు కొట్టుకపోయినప్పుడు, 100 మంది చచ్చిపోయినప్పుడు ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు, కార్పొరేటర్లు ఎవడు మనము బతికినమా, సచ్చినమా, ఉన్నామా, పోయినామా, మనకేదన్నా అవసరం ఉందా, కనీసం తాగడానికి మంచినీళ్ళన్న అవసరమా అని అడగనికే రాలే. నేను ఇవాళ ఇక్కడ ఉన్న యువకులకు మా ఆడపడుతులను అడుగుతున్నా, మనం కరోనా వచ్చినప్పుడు రాలే, వరదలు మునిగినప్పుడు రాలే, బురదలో కూరుకపోయినప్పుడు రాలే, మనం మూసీలో కొట్టుకపోయినప్పుడు రాలే, ఇవాళ ఈ దరిద్రులు, చెవటలు, సన్నాసులు, సోయిలేని టీఆర్ఎస్ వాళ్ళు మన బస్తీలకు వస్తే మనం వాళ్ళకు ఓట్లేయాలనా, లేకపోతే అంగి బట్టి వంగ పెట్టి 4 గుద్దులు గుద్దాలనా, ఇక్కడ ఉన్న యువకులు ఆలోచన చెయ్యాలి. ఇక అదేవిధంగా లావు మనగాళ్ళు అడగకపోతే వెనకాల 3 నూకుడు మనగాళ్ళు అంట. నిన్న మొన్న ఒక ఆయన బయలుదేరి బండి సంజయ్, ఇక ఆయన ఈ గ్రేడ్ జిహెచ్ఎంసీలు అని అంట హిందూ ముస్లింలకు పంచాయతీ పెడతాడంట, మనం కత్తులతో కడుపులో ఒడుచుకుంటే మన పేగులు తెగి రోడ్డు మీద వడాలంట, మన రక్తం మూసీల వారాలంట, ఆయనకు ఓట్ల డబ్బ నిండాలంట. ఇక ఆయన బుద్ధి లేకుండా బయలుదేరితే అమిత్ షాకి ఏమైందా, దేశానికి హోంశాఖ మంత్రి, ఇంకొక ఆయన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, ఇంకొక ఆయన భూపేంద్ర యాదవ్, ఉత్తరప్రదేశ్ నుంచి, మధ్యప్రదేశ్ నుంచి, రాజస్థాన్ నుంచి, మహారాష్ట్ర నుంచి, బీహార్ నుంచి బీజేపీ వాళ్ళు వస్తాదులను దించిందంట, హైదరాబాద్ లో హిందూ ముస్లింల మధ్య పంచాయతీలు పెడతారంట, మనం కత్తులతో కడుపులో ఒడుచుకోవాలంట, మన రక్తం ఏర్లై పారాలంట, వాళ్ళకు ఓట్లు రావాలంట. నేను అడుగుతున్న ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా వచ్చినట్టు, ఎంత విచక్షణ, ఎంత అజ్ఞానులు, ఎంత బుద్ధి లేని వాళ్ళు బీజేపీ వాళ్ళు, అర్థం చేసుకోండి సోదరులారా. ఇవాళ హకీంపేట ఎయిర్పోర్ట్ లో దిగుతున్నాడు, ఆ ప్రాంతానికి నేను ఎంపీని, ఆయన ఇవాళ ఓ కంపెనీకి పోతున్నాడు భారత్ బయోటెక్, ఆ ప్రాంతాన్ని ఆ పార్లమెంట్ లో వస్తుంది, ప్రోటోకాల్ ప్రకారం
प्रधानमंत्री पर्यटन मंत्रुक मुख्यमंत्री चपना चयना आ प्रांत पार्लमेंट सभ्युन प्रोटोकाल प्रकार अच्छे प्रधानमंत्री की स्वागत पलकान अवकाश कल भारत प्रभुत्म बुद्धि लेकिन पार्लमेंट सभ्युन नात देश पार्लमेंट 32 लक्षल ओटर् भारत देश पार्लमेंट मिनी भारत देश प्रश्न गुंत ఈ ప్రాంతం నుంచి నన్ను ఆశీర్వదించు పంపిస్తే ఇడికొస్తున్న ప్రధానమంత్రి మీరు ఎన్నుకున్న పార్లమెంట్ ని ఇయాల అవమానించిండు ఇది న్యాయమా అని చెప్పి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అడుగుతున్నా నువ్వు పెళ్లికొస్తానో పేరంటానికొస్తానో నీ సుట్టాలను చూడనికొస్తానో మాకు చెప్పాల్సిన పనిలే నువ్వు అధికారిక కార్యక్రమంలో ప్రధానమంత్రిగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులను గౌరవించాల్సిన కనీస జ్ఞానం లేని బీజేపీల నేను ప్రశ్నిస్తున్నా ఒక పార్లమెంట్ సభ్యుని అవమానించడం న్యాయమా మీరా మా తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడేది మీరా మా హైదరాబాద్ బ్రాండ్ను కాపాడేది మీరా ఈ ప్రాంత ప్రజల్ని కలిసి ఉంచే విధంగా ఈ ప్రాంత అభివృద్ధికి తోడ్పాటు అందించటోలు ఒక పార్లమెంట్ సభ్యుని కల్పకపోలేని మీరు కోటి 20 లక్షల మంది జనాభా ఉన్న ఈ హైదరాబాద్ను కల్పించుతారా అని చెప్పి ఈ బీజేపీని కేంద్ర ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా ఏ మాత్రం విచక్షణ లేకుండా కేవలం రాజకీయ ప్రయోజనమే కావాలి వాళ్ళ రాజకీయ ప్రయోజనానికి వాళ్ళు సై అంటే సై సై అని ఎంఐఎంకు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉన్నది ఇయాల మిత్రులారా అవసరం ఉన్నా లేకపోయినా టీవీ ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ను కూల్స్తమనో కూల్తండానో అక్బర్ అంటే ఎంబడే బండి సంజయ్ అమ్ముకున్నాడు నువ్వు అవి గూలగొడితే మేము నీ దారు సలాం గూలగొడతాను నేను అడుగుతున్న ఈ ఇద్దరు సోయిలేనోల అసలు ఈ మున్సిపల్ ఎన్నికలకు వాటి కూలగొట్టడానికి ఏమైనా సంబంధం ఉందా ఏమైనా ఉందా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ జరుగుతున్న ఎన్నికలేంది మీరు మాట్లాడుతున్నదేంది 7 సంవత్సరాలలో 67,000 కోట్లు ఖర్చు పెట్టినామన్న కేటీఆర్ను మరి ఎవరి జేబులలోకి పోయినారా మా ఉప్పల్ల రూపాయి రాలేదని మేము అడగాలనుకుంటే మాకు తాగనికి నీళ్లు ఇయ్యలే మాకు రోడ్డు ఇయ్యలే మాకు నల్ల కనెక్షన్ ఇయ్యలే మా ఇంటి పన్ను రద్దు కాలే మా కరెంటు బిల్లులు అడ్డగోలుగా వసూలు చేసినావు మా నల్లా బిల్లు రద్దు చేయలేదు 67,000 కోట్లు ఎవరి ముక్కులో పెట్టినవరా అని మేము అడగాలనుకున్న సందర్భంలో బీజేపీ వాళ్ళందరూ కట్టు కట్టుకొని దండు కట్టుకొచ్చి ఇయాల మత పంచాయతీలు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు అదే విధంగా ఇయాల అంటున్నారు కార్పొరేటర్ ని గెలిపిస్తే కేంద్రం నుంచి నిధులు దేస్తామని నేను అడుగుతున్న బీజేపీలను అయ్యా కిషన్ రెడ్డి గారిని ఇదే సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలిపించి కేంద్ర మంత్రిని చేసాం కేంద్ర మంత్రి చిల్లి గవ్వదేలేనప్పుడు గల్లీలోండే కార్పొరేటర్ ఢిల్లీ నుంచి నిధులు దేస్తారని చెప్తే నమ్మడానికి ఇడ ఎర్రోడెవడను ఉండా అని నేను అడుగుతున్నా ఊట్లో రాయి దియలేనోడు ఏట్లో మునిగి పెద్ద బండరాయి లేపుకొస్తా అంటే మనం నమ్మడానికి అంత అమాయకులమా ఉప్పల్ ప్రజలకంత విచక్షణ లేదా అని నేను అడుగుతున్నా ఇయాల ఈ రెండు పార్టీలను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా మీ ఇద్దరికి ఒకరికి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం రెండోగడికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయం వీళ్ళిద్దరు కలిసి వ్యూహాత్మకంగా కాంగ్రెస్ పార్టీని అడ్డు తొలగించుకోవడానికి ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడుతున్నారు ఇయాల వీళ్ళిద్దరికీ ఎంఐఎం సహకరిస్తుంది మనం అప్పుడప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ పోయేటప్పుడు బస్సులో రాస్తారు హైదరాబాద్ టు విజయవాడ వయా సూర్యాపేట అని మా దామన్న ఇలాక ఇయాల టిఆర్ఎస్ బీజేపీకి ఉన్న అనుబంధం కూడా టిఆర్ఎస్ టు బీజేపీ వయా ఎంఐఎం లేకపోతే ఎంఐఎం టు బీజేపీ వయా టిఆర్ఎస్ ఇయాల ఎంఐఎం వాడేమో టిఆర్ఎస్ కు సపోర్ట్ చేస్తాడు టీఆర్ఎస్ ఓడేమో బీజేపీకి సపోర్ట్ చేస్తాడు అంటే ఎంఐఎం సీదా సీదా బీజేపీకి సపోర్ట్ చేసినట్టే కదా చదువుకున్న యువకులు ఆలోచన చేయండి రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇచ్చాడు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో మద్దతు ఇచ్చాడు నోట్లు రద్దు చేస్తే మద్దతు ఇచ్చాడు జీఎస్టీ బిల్లుకు రద్దు చేస్తే మద్దతు ఇచ్చాడు 370 ఆర్టికల్కు మద్దతు ఇచ్చాడు ఎన్ఆర్సీకి మద్దతు ఇచ్చాడు ట్రిపుల్ తలాక్కు మద్దతు ఇచ్చాడు అయోధ్య ఇష్యూలో మద్దతు ఇచ్చాడు ఇట్లా 20 బిల్లులు పార్లమెంట్లో వస్తే 20కి 20 కేసీఆర్ బీజేపీకి సపోర్ట్ చేశాడు ఒకప్పుడే ఒకసారి అయితే రాజ్యసభలో ఓటు తక్కువంటే సంతోషిని స్పెషల్ ఫ్లైట్ పెట్టించి ఢిల్లీకి పిలిపించుకున్నాడు మోడీ నేను ఇవాళ ఎంఐఎం వాళ్ళని సూటిగా అడుగుతున్నా నువ్వు పోయి కారు గుర్తుకి ఇడేస్తే గల్లీల కారు బొమ్మ మీద మనం ఒత్తితే ఇది ఢిల్లీకి పోయి కమలం గుర్తుగా మారిపోతుంది ఇవాళ మనం టీఆర్ఎస్ కేసే ప్రతి ఓటు రేపు మోడీకి వేసినట్టే
ఇయాలా ఇక్కడ మతచిచ్చు రేపుతే నష్టపోయేది మనం. విచక్షణ కలిగిన హైదరాబాద్ ప్రజలారా ఆలోచన చేయండి. ఇంతకుముందు మా దామన్న చెప్పినట్టుగా 20 సంవత్సరాలు అహర్నిశలు కాంగ్రెస్ పార్టీ కష్టపడి హైదరాబాద్ ను ఇటుక ఇటుక పేర్చి అభివృద్ధి చేసి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, ఔటర్ రింగ్ రోడ్, హైటెక్ సిటీ, మెట్రో రైలు, పివి నరసింహారావు బ్రిడ్జ్, కృష్ణానది జలాలు, గోదావరి జలాలు, వీటన్నిటిని హైదరాబాద్ కు తరలించి ఐటీ కంపెనీలు, ఫార్మా కంపెనీలను ఇదే ఉప్పల్లో స్టేడియం, ఉప్పల్లో క్రికెట్ స్టేడియం ను కట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈ ఈ ప్రాంతంలో ఈ ఎలక్ట్రిక్ అంటే ఈడున్న ఐటీ కంపెనీలు ఉప్పల్ కు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంత అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ చేసి ప్రశాంతత తీసుకొచ్చి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఈ హైదరాబాద్ రాష్ట్రానికి, ఈ హైదరాబాద్ కు తీసుకొస్తే ఇవాళ లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వచ్చింది, ఉపాధి దొరికింది కాంగ్రెస్ పార్టీ. మరి ఇట్లా హైదరాబాద్ మనం అభివృద్ధి చేస్తే ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను దివాలా తీయించింది టిఆర్ఎస్ పార్టీ అన్న సంగతి మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. కాబట్టి మిత్రులారా, ఇవాళ వీళ్ళందరూ అభివృద్ధి మీద చర్చ జరగొద్దు, నరేంద్ర మోడీ నిర్లక్ష్యం మీద చర్చ జరగొద్దు, కేసీఆర్ దోపిడీ మీద చర్చ జరగొద్దు, ఎంఐఎం మతతత్వం మీద చర్చ జరగొద్దు అంటే మత విద్వేషాలను రెచ్చగొట్టి పార్టీల మధ్యలో, మతాల మధ్యలో, ప్రజల మధ్యలో, పేదల మధ్యలో విభజన తీసుకొచ్చి అడ్డుగోడలు కట్టి కత్తులతో కుత్తు కలిగేసుకుంటుంటే రాజకీయ లాప్తి పొందడానికి ఇవాళ టిఆర్ఎస్ బీజేపీ ప్రయత్నం చేస్తుంది సోదరులారా. ఇలాంటి దుర్మార్గులకు, నీచమైన ఆలోచన ఉన్న వాళ్లకు గుణపాఠం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి. ఈ ఉప్పల్ సర్కిల్ మొత్తం ఉప్పల్ ఒక్క డివిజనే కాదు, ఉప్పల్ రామంతపూర్ చిల్కానగర్ అప్సి కూడా ఉప్పల్ సర్కిల్ మొత్తం అభివృద్ధి జరగాలంటే నా తోడుగా మా సోదరిమణి రజిత పరమేశ్వర రెడ్డిని మీరు గెలిపించండి. నాకు తోడుగా అండగా పరమేశ్వరుని ఇవ్వండి. మీ ప్రాంతాన్ని అద్భుతమైన అభివృద్ధిని తీసుకొచ్చే బాధ్యత నాది. నేను 6 కోట్ల రూపాయల నిధులు ఈ ప్రాంతానికి ఇప్పించినంటే పరమేశ్ గల్లీ గల్లీ తిరిగి లక్ష్మీనారాయణ కాలనీ నుంచి మొదలు పెడితే పాత ఉప్పల్ ఊరు వరకు, అంబేద్కర్ భవన్ల వరకు పరమేశ్ తిరిగి నా దగ్గరికి సమాచారం తెస్తే అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చి నిధులు మంజూరు చేయించిన నేను. ఇవాళ నేను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే ఈ దేశంలోనే పెద్ద పార్లమెంట్ లో ఉప్పల్ నుంచి మెజారిటీ ఇచ్చినందుకే ఈ మీ ప్రశ్నించే గొంతులు పార్లమెంట్ లో వినిపిస్తున్నాంటే ఉప్పల్ ప్రజల యొక్క ఆశీర్వాదంతో ఇవాళ నేను ఈ స్థాయికి ఎదిగిన. మరి తిరిగి మీ రుణం నేను తీర్చుకోవాలంటే నా కనీసం నా పార్లమెంట్ లో 25-30 మంది కార్పొరేటర్లు గెలవాలి. ఈ ఎన్నికలు ముఖ్యమంత్రి కాదు, ఈ ఎన్నికలు ప్రధానమంత్రి కాదు, ఈ ఓటుతో వాళ్ళకు వచ్చేది లేదు. పేద ప్రజల తరఫున ప్రశ్నించే గొంతుకలను బ్రతికించండి, ప్రతిపక్షానికి ఊపిరి పోయండి, పేద ప్రజల తరఫున కొట్లాడడానికి మాకు శక్తినివ్వండి. ఆ శక్తితోని మా ప్రాణాలు ఉన్నంత వరకు, చివరి రక్తపట్టు వరకు, కడుపులో పేగు దగ్గర వరకు పేదోళ్ళ కోసం కొట్లాడే బాధ్యత నాది. నా సోదరిమణి రజితను ఉప్పల్ సర్కిల్ నుంచి, ఉప్పల్ డివిజన్ నుంచి కార్పొరేటర్ గా గెలిపించండి. రజితమ్మకు ఓటేస్తే దామన్నకు ఓటేసినట్టే, రజితమ్మకు ఓటేస్తే రేవంత్ రెడ్డికి ఓటేసినట్టే. పరమేశ్వర్ రెడ్డి మా కుటుంబంలో ఒక్కడు, మా కుటుంబ సభ్యుడు, దామన్నకు తమ్ముడు, దామన్నకే కాదు నాకు కూడా సొంత తమ్ముడు పరమేశ్వర్ రెడ్డి. పరమేశ్వర్ ఏది అడిగినా కాదనేది లేదు, 100కి 100% అండగా నిలబడతా. నిన్న మొన్న పరమేశ్వరు పార్టీ ఫిరాయించపించే చేయడానికి ఎంతమంది ఒత్తిళ్లు తెచ్చినో, ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినరో నాకు అన్ని వివరాలు తెలుసు. ఏటికి ఎదురొడ్డి నిలబడి ఇచ్చిన మాటకు కట్టుబడి నాకు అండగా నిలబడ్డాడు. ఇవాళ ఈ ఉప్పల్లో రజితమ్మ గెలుపు నాది, నాదే కాదు దామన్నది, మా ఇద్దరి గెలుపు. దయచేసి ఆశీర్వదించండి, ఆలోచన చేయండి, మంచితనానికి అవకాశం ఇవ్వండి. పరమేశ్వర 20 ఏళ్ళ నుంచి ఎన్ఎస్యులో, యూత్ కాంగ్రెస్ లో, మీ ప్రాంతంలో భుజాలు కాయలు కాసేలాగా కాంగ్రెస్ పార్టీ జెండా మోసింది. కాబట్టి మొదటి లిస్టులో మొదటి పేరు రజిత పరమేశ్వర రెడ్డిని ఉప్పల్ నుంచి అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో ఇక నుంచి కష్టపడ్డోళ్ళ గుర్తింపు ఉంటుంది. నా పార్లమెంట్ లో 47 మందికి టికెట్లు ఇచ్చినామంటే కాంగ్రెస్ పార్టీతోని అనుబంధం ఉన్న వాళ్ళను జై కాంగ్రెస్, మై బ్లడ్ కాంగ్రెస్ అని చెప్పిన వాళ్ళకి
కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఇవ్వడం జరిగింది. ఇయాల కష్టపడే కార్యకర్తల్ని అవకాశం వచ్చినప్పుడు గుండెల్లో పెట్టి చూసుకుంటాం. ఎవరు అధైర్య పడకండి, అక్రమ కేసులకు బెదరకండి. ఎవరు కేసులు పెట్టినా ఎవరు సతాయించినా క్షణాల మీద వాలే ఇద్దరం ముగ్గురం మేము మీకు అండగా ఉంటాం. దామన్న నేను పరమేశ్ మీకు అండగా ఉంటాం. కార్యకర్తలు ఎవరు ధైర్యం కోల్పోకండి. మా ఆడబిడ్డలు కూడా నా సూచన ఒకటే, తల్లి ఆలోచన చేయండి. ఈ అవకాశం దాటితే మళ్ళీ రాదు. ఇవాళ మళ్ళా కేసీఆర్ బొక్కలో నుంచి బయటకు వచ్చిండు. మన పున్నమి రోజు పాముకు పాలు వస్తాం కదా, పున్నమి నాడు పాము కనిపిస్తుంది, మళ్ళీ కనిపిస్తుందా? ఇవాళ బొక్కలో నుంచి పాము బయటకు వచ్చింది. సాయంత్రం ఎల్పి స్టేడియంలో మీటింగ్ పెట్టిండట. ఇక చూడని వాళ్ళందరూ ఇవాళ చూడరా, ఆయనను మళ్ళీ దొరకడు. ఇక ఆయనను చూడాలి, ఆయన ముక్క అందం చూడాలి. ఇవాళ మీరు ఇక కేటీఆర్ ఆయన ఏదో మునగాడైనట్టు మా పరమేశ్వరుని పిలగాడన్నాడంట. బిడ్డ దొరికినావు అనుకో, ఏదో రోజు దొరుకుతావు. ఉంటది పండుగ, గట్లా ఎకశకాలు పడితే లాగులు తొండలు ఇడుచుడు అవుతుంది. ఇక నువ్వు అనుకుంటున్నావు ఇక పిలగాడో చిత్తర పిడుగో నీకు తెలుస్తుంది జిహెచ్ఎంసీల బిడ్డ. నువ్వైతే చూద్దాం కదా, నువ్వు మున్సిపల్ మంత్రివే, మా పరమేశ్వర్ కార్పొరేటరే, తప్పకుండా కార్పొరేటర్ అయ్యి మా సోదరి మాని వస్తుంది. వచ్చిన తర్వాత నీ సంగతి చెప్తా. ఇవాళ నాకు నా విజ్ఞప్తి ఒక్కటే, ఇన్నాళ్ళు ఎందరికో వేసారు, ఏడేళ్ళు ఎదురు చూసారు డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తే కిరాయి బాధ తప్పుతుందని, మీ పిల్లలకు నౌకరీ వస్తుందని. ఈ ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ ఒక్క అవకాశం మీ తరఫున కొట్లాడేటోళ్ళకి ఇవ్వండి. ఇవాళ కార్పొరేటర్ అంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు నిర్ణయించేది కాదు, మన బస్తీలకు గస్తీ కాసేటోడు, మన సమస్యలు తెలిసేటోడు, మనం పిలిస్తే పలికేటోడు, మన కరెంటు నీళ్ళో లేకపోతే మన పిల్లల చదువు గుడో బడో మన నీళ్ళ ట్యాంకు కావాలంటే పనిచేసేటోడు ఎన్నికలు కాబట్టి కార్పొరేటర్ గా రజిత మనం గెలిపించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్. ఎల్బీ స్టేడియంలో కేసీఆర్ గుండెలు ఎదరాలి, ఆయన టేబుల్ మీద ఉన్న గిలాస ఇట్లా కదలాలి, సరేనా? జై కాంగ్రెస్. హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే, హస్తం గుర్తుకే. ధన్యవాదాలు మిత్రులారా. అయ్యా మావులు చెప్తున్నారు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి. అమ్మా ఎల్ఆర్ఎస్ పోవాలన్నా బీఆర్ఎస్ పోవాలన్నా టీఆర్ఎస్ కు విఆర్ఎస్ ఇవ్వాలి. టీఆర్ఎస్ కు విఆర్ఎస్ ఇస్తేనే ఈ సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి దయచేసి ఎల్ఆర్ఎస్ సమస్య పరిష్కారం కావాలన్నా పేదోళ్ళ తరఫున కొట్లాడాలన్నా మా రజితమ్మను కార్పొరేటర్ గా గెలిపించుకోండి. చదువుకున్న విద్యాధికురాలు మీ సమస్యల పట్ల అవగాహన ఉన్న నాయకురాలు అవుతుంది, మీ ఉప్పల్ ప్రాంతానికి మంచి జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.